C1 వచ్చేసి 3 మైనస్ 3 మైనస్ 3
ఎందుకంటే మైనస్ ఈ మైనస్ ఎఫ్ కాబట్టి ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి. అట్లా నార్మల్ ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అంటే రూట్ 18 మైనస్ 14 అంటే ఎంత, రూట్ 4 అవుతుంది. అంటే 2 యూనిట్స్ వచ్చింది ఆర్ అనేది. అట్లానే ఆర్ టూ కూడా చేద్దాము. రెండవ సమీకరణం నుంచి తీసుకుందాము. సో రెండవ సమీకరణం నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. రెండవ సమీకరణం నుంచి సి టూ ఏమవుతుంది, సి టూ వచ్చేసి 1, 2 అవుతుంది. అలానే ఆర్ టూ వచ్చేసి ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 అవుతుంది. రూట్ 9 అంటే 3 యూనిట్స్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ సి వన్ సి టూ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సి వన్ సి సి వన్ అంటేనేమో -3 -3, సి టూ అంటేనేమో 1, 2. వీటి యొక్క డిస్టెన్స్ కనుక్కుంటే x2 - x1² కదా, 3 + 1² -3 - 2² అయితే ఎంత అవుతుంది, 4² 16, 5² 25. స్క్వేర్ రూట్ ఆఫ్ సి వన్ సి టూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 41. ఓకే, అంటే ఏంటి, దేర్ఫోర్ సి వన్ సి టూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ R1 + R2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ √41 ఇస్ గ్రేటర్ దెన్ ఆఫ్ 5 అన్నమాట. అట్లా సో అదే కనుక మీకు దాన్ని వృత్తపరంగా చెప్పాలనుకోండి ఇట్లా వచ్చేసింది. అదే కనుక మనం దాన్ని వృత్తం డ్రా చేసి చూపించాలంటే, సో 2 సర్కిల్స్ని తీసుకున్నాం కదా, C1, ఇంకో సర్కిల్ తీసుకోండి C2. ఓకే, ఇట్లా వచ్చి ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ దగ్గర మీకు ఖండిస్తుంది. సో ఈ పాయింట్స్ మనం ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఖండించింది కదా 1, ఇదొక పాయింట్ దగ్గర ఖండించింది కదా అదొకటి 2 అవుతుంది. అట్లానే ఇదొక పాయింట్ కదా ఇదొకటి 3 అవుతుంది, అక్కడ 4 అదనమాట. తెలుపు ఇలా మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇలా వస్తుంది. సి1 సి2 ఆర్1 ఆర్2లు కనుక్కొని వెదర్ ద గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సి1 సి2 ఆర్1 ఆర్2ని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే అప్పుడు అవి ఆ వృత్తాల యొక్క స్థితిని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఉమ్మడి స్పర్శరేఖ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.